ఈ రోజు నవంబర్ 26న వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉద్యమ దినోత్సవ కార్యక్రమాన్ని వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఒంగోలు కోలాస్ హోటల్ దగ్గర జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిక పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో 2007 ముందు వికలాంగులంటే సమాజంతో పాటు కుటుంబంలో కూడా సీదరింపులకు గురి కాబడిన మానసికంగా కృంగిపోయిన వికలాంగుల పట్ల మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిక నాయకత్వంలో 200 రూపాయల పెన్షన్, ఈ రోజు 3000 రూపాయల పెన్షన్తో పాటు రోడ్డు మీదికి వచ్చి ప్రశ్నించడమే కాకుండా ఆత్మ గౌరవాన్ని ఇచ్చినటువంటి ఉద్యమ వికలాంగుల హక్కుల పోరాట సమితి అని, అలాంటి వికలాంగుల పట్ల ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తే మరో ఉద్యమానికి మందకృష్ణ దగ్గర నాయకత్వంలో చేపడతామని, చిన్న చిన్న కారణాలతో తీసేసిన పెన్షన్లను వెంటనే ఇవ్వాలని, రాజకీయ రంగంలో రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేసి, అనంతరం ఈ రోజు రాజ్యాంగం ఆమోదించిన రోజు సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మాజీన సోషలిస్టు పార్టీ వికలాంగుల పోరాట సమితి పక్షాన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఆనాల సురేష్, జాతీయ నాయకులు గుట్లపల్లి సాయి జనార్దన్, జొన్న బాలాజీ, చిప్పలపల్లి సురేష్, అబ్బూరి రవి సురేష్, తోరటి ఆనంద మాదిక, గద్దల విల్సన్, ముప్పవరపు గోపి, సామెల్ పి మహేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్తో మాట్లాడదన్నా, ఈ సర్టిఫికెట్ ఇస్తాను. కట్ట కట్ట ఈ స్పెసిఫిక్
వికలాంగుల విభాగాలు ఏర్పాటు చేశారంటే ఆనాడు మా ఉద్యమం ఫలితమేనని మరి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోతే వికలాంగుల హక్కుల పోరాట సమితి నవంబర్ వికలాంగుల ఉద్యమం జరిగిన సందర్భంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. వికలాంగులు ఎంక్వైరీ అనే పేరుతో వికలాంగుల వీక్షణ వేరు వేయడానికి ప్రభుత్వం కార్యక్రమం చేస్తుంది. నిజమైన వికలాంగుల జోలికి కానీ వస్తే వికలాంగ హక్కుల పోరాట సమితి సుమా దగ్గర ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో బిఎస్పిఎస్ మరో ఉద్యమం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా. ఖబర్దారు వికలాంగ జోలికి రావద్దు. నిజమైన వికలాంగులు ఇప్పటికే చాలా ఇబ్బందులు పెడుతున్నారు. దయచేసి గతంలో లేని రూల్స్ ఇప్పుడు పెట్టి వికలాంగులు పెంచింది చాలా సుమారు ఒకసారి 130,000 ఒకసారి 95,000 పెంచులు వేరు పెట్టారు. మరొకసారి వేరేసే కార్యక్రమం తలపెట్టున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. త్వరలో మాకు ఇస్తున్న కృష్ణమా దగ్గర ఆధ్వర్యంలో మరో ఉద్యమాన్ని కూడా చేస్తామని కూడా తెలియజేస్తుంటూ ధన్యవాదాలు.